బిగ్ బాస్ హౌస్లో ఇంకా 4 వారాల్లో విజేతగా నిలిచేది ఎవరు అనేది తేలిపోతుంది. దానికోసం కంటెస్టెంట్స్ అందరూ పోటాపోటీగా పోటీ పడుతూ తమ సత్తాని చూపించుకుంటున్నారు. ఎటువంటి అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదని చెప్పుకోవాలి. మిలియన్ ఫ్యాన్ ఫాలోవర్స్ బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టిన షణ్ముఖ్ జస్వంత్ సిరితో క్లోజ్గా ఉంటున్నాడని అది మైనస్గా తీసుకొని అభిమానులందరూ ట్రోలింగ్స్ చేస్తూ తనని నెగిటివ్ చేయడం జరిగింది. ఆ విధంగా తనకి ఓటింగ్ పోల్ చాలా తగ్గిపోవడమే కాకుండా విన్నింగ్ ఛాన్సెస్ కూడా పూర్తిగా మారిపోయాయి. లేటెస్ట్ ఎపిసోడ్లో సన్నీ కాజల్ మధ్యన డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. నాకన్నా నువ్వే ఎక్కువ, నాకు మానస్ చాలా ఇంపార్టెంట్, అలానే నాకన్నా నువ్వే ఎక్కువ అని చెప్తున్నాను కదా నమ్ము అంటూ కాజల్ కి ఓదార్స్తూ ఉంటాడు. సన్నీ సిచ్యువేషన్ లో మానస్ కూడా రావడంతో సారీ చెప్పు అని కాజల్ అడుగుతున్నప్పుడు నేనెందుకు నీకు సారీ చెప్తా అంటూ మాట్లాడుకుంటున్న టైంలో కాజల్ ఎమోషనల్ అవుతూ మానస్ అండ్ కాజల్ హగ్ చేసుకోవడం జరుగుతుంది. విషయంపై సోషల్ మీడియాలో దీప్తితో పాటు సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ కూడా రియాక్ట్ అవడం జరిగింది. షణ్ముఖ్ సిరి హగ్ చేసుకుంటే అది మీరు నెగిటివ్ గా పోర్ట్రేట్ చేసి మాట్లాడుతున్నారు, మరి వాళ్ళు కూడా మనసులే కదా, మరి కాజల్ మానస్ కూడా హగ్ చేసుకున్నారు, మరి వాళ్ళపైన ఎందుకు నెగిటివ్ గా పోర్ట్రేట్ చేయటం లేదు? తప్పగా చూస్తే అన్ని తప్పగానే కనిపిస్తాయి. మీకు కరెక్ట్ అనిపించిన వారందరూ కరెక్ట్ అని కాదు, మీరు తప్పుగా చూసే వారందరూ తప్పని కాదు, మీరు అన్నది ఏది నిజమని కూడా కాదు అంటూ ఘాటుగానే స్పందించారు. ఈ విషయంపైన మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో తెలియజేసుకోండి.